యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 7 సీట్లను కౌన్సిలర్ సీట్లను టీఆర్ఎస్ కంటే మెజారిటీగా గెలుచుకున్న నేపథ్యం అందరికీ తెలిసిన విషయమే. ఇండిపెండెంట్గా గెలిచిన అభ్యర్థి కాటమరాజు విషయంలో అధికార పార్టీ అక్రమంగా దౌర్జన్యంగా అధికార బలంతో డబ్బు ఆశ చూపించి 2 వార్డుకు చెందిన కాటమరాజు అనే కౌన్సిలర్ అభ్యర్థిని గెలిచిన అభ్యర్థిని అధికార బలంతో డబ్బు బలంతో దండుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అక్కడ సునీత మహేందర్ రెడ్డి గారు చేసిన హంగామా గీత మీకు తెలుసు. కోమటిరెడ్డి బ్రదర్స్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రౌడీలు అది ఇదని దూషించిన సునీత మహేందర్ రెడ్డి గారికి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, కోమటిరెడ్డి బ్రదర్స్ను విమర్శించేంత స్థాయి నీకు లేదు. వాళ్ళు ఏ రకంగా ప్రజాసేవలో మమేకమై ఏ రకంగా కష్టపడి జనాలలో ఉంటూ ప్రజలల్లో ఉంటూ ప్రజలల్లో మమేకమై ఎంత కష్టపడి పనిచేస్తారో ప్రజలందరికీ తెలుసు. అందరికీ వారిపైన విశ్వాసం ఉంది. అంతేగాని మీరు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారంటూ చెయ్యి విరిచారంటూ అసత్య ప్రచారం మానుకోవాలి. చెయ్యి విరిస్తే నీ చెయ్యి చూపించుకుంటూనే మాట్లాడుతున్నావు, నీ చెయ్యికి ఏం కాలే, వాళ్ళు నిన్ను ఏమనలే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి మహిళలను కోమటిరెడ్డి బ్రదర్స్ అవమానపరిచారని టీఆర్ఎస్ పార్టీలు అనడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే గుత్తికొయ్యల జాతుల ఆడవాళ్లను పోలీసులతో దౌర్జన్యంగా బట్టలు ఇప్పించి కొట్టిన సంఘటనలు ఉన్నాయి. దళితులపై దాడులు ఎన్నో దాడులు చేపించింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వారు కోమటిరెడ్డి బ్రదర్స్ను కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి గల్లల్లా దయచేసి ఆలోచించండి ఒక్కసారి, ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. అలాగే మా రాజపేట మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఖబర్దార్, మేము చెప్తున్నాం రౌడీలు గివుడీలు అంటే మేము ఊరుకునేటోళ్ళం కాదు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా ఉంటారో జనం అందరికీ తెలుసు. రౌడీజం చేసి సెటిల్మెంట్ చేసి భూ కబ్జాలు చేసి ఎవరు ఎంత సంపాదించారు, సునీత మహేందర్ రెడ్డి గారు ఎంత సంపాదించారు అనేది జనం అందరికీ తెలుసు. ఆమె ఎమ్మెల్యే కాకముందు ఆమెకు 3 ఎకరాల స్థలం కొంగపల్లిలో, ఇప్పుడు శ్రీనిధి సన్సిటీ వెంచర్లలో అక్రమాలకు పాల్పడుతూ రియల్ ఎస్టేట్ దందాలు వేస్తూ భూ కబ్జాలు చేస్తూ ఇవాళ వాళ్ళు ఎంత డబ్బుకి ఎదిగిరో మీ అందరికీ తెలుసు. ఇకనైనా రాజపేట టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్, ఇంకొకసారి కోమటిరెడ్డి బ్రదర్స్ను విమర్శిస్తే మీ అంతు చూస్తామని రాజపేట మండల పార్టీ పక్షాన యువజన కాంగ్రెస్ పార్టీ